Hi, na pere is Padam. Iroj manam Imou Ranger 2 indoor security camera unbox cheddam. Idi 1080p video resolution tho video record chestundi. High human detection undi, privacy mask undi. Alage ee box ki left side chusukunnatlayite H265 encoding ki video record avutundi. Alage idi takkuva memory ni anedi consume chestundi. Alage pan&tilt indulo rendu motions unnai. Idi 360 degrees rotation avutundi horizontal ga, alage vertical ga 90 degrees rotate avutundi. Alage human detection undi, two way talk undi. Alage smart tracking, privacy mask, wifi connection, cloud services kuda indulo unnai. Alage memory card indulo manu yesinatlayite up to 128 GB varaku idi expand chesukochu memory ni internal ga. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం ఇక్కడ కంపెనీ బ్రాండింగ్ అనేది ఇచ్చాడు. అలాగే డయాగ్రామ్ అనేది ఫుల్ డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాడు. ఇన్బుల్ట్ మైక్ అనేది లెన్స్ దగ్గర ఉంటుంది. అలాగే మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది బ్యాక్ సైడ్ లెన్స్ కి. అలాగే రీసెట్ బటన్ ఉంటుంది. నెట్వర్క్ పోర్ట్ అనేది ఇందులో ఉంటుంది. అలాగే పవర్ ఇన్పుట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే బుల్టిన్ స్పీకర్స్, ఎందుకంటే ఇది మనం టూ వే మాట్లాడినప్పుడు కెమెరా దగ్గర ఉన్న వాళ్ళకి వాయిస్ రీచ్ అవ్వడానికి. అలాగే ఇక్కడ ఐఎంఓయూ లైఫ్ అనేది వెబ్సైట్ అనేది ఇచ్చారు. అలాగే బాక్స్ కి రైట్ సైడ్ చూసినట్లయితే పీస్ ఆఫ్ మైండ్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ హోమ్, రిమోట్ వ్యూయింగ్, అంటే మనకి మనం ఎక్కడున్నా సరే మన కెమెరా అనేది ఆన్లైన్ కనెక్ట్ అయ్యి ఉంటే ఈ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడున్నా మనం రిమోట్లీ కెమెరాను కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనం హోమ్ ఎలా ఉన్నదనేది మనం చూడొచ్చు. అలాగే పుష్ నోటిఫికేషన్స్ వస్తే ఇప్పుడైనా మోషన్ డిటెక్షన్ అనేది కెమెరాకి అలర్ట్ వచ్చినప్పుడు మనకి ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా అది అలర్ట్ ఇస్తుంది. అలాగే వీడియో ప్లేబ్యాక్ ఉంటుంది. ఇది క్లౌడ్ సర్వీసెస్ నుంచి తీసుకోవచ్చు లేదా మెమరీ కార్డులో స్టోర్ అయినది కూడా మనం ఆన్లైన్లో చూడొచ్చు. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు యాప్ స్టోర్కి ఈ యాప్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి. అది ఐఓఎస్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతే, ఈ బాక్స్లో ఏం లేదు. పైన ఇంకా బాక్స్ లోపల చూసినట్లయితే కెమెరాను కూడా అన్బాక్స్ చేద్దాం. నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను, ఆన్లైన్లో కూడా ఉంది. ఇది 2500 రూపీస్, ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. కింద లింక్ ఇస్తాను, అందులో నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే కెమెరా చూసినట్లయితే చాలా బాగుంది. ఈ మన హౌస్కి అనేది ఏమాత్రం లుక్ పాడు చేయకుండా చాలా నీట్గా ఉంది. ఇది టేబుల్ పైన ఉంచవచ్చు, అలాగే సీలింగ్ కూడా ఫిట్ చేయొచ్చు మనం. అలాగే ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారంటే యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. చాలా బాగుంది బాక్స్ లో. కెమెరా అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. అలాగే ఛార్జర్ ప్రొవైడ్ చేశాడు. 5A అవుట్పుట్, ఇది 0.1 ఆంపియర్స్. అలాగే USB కేబుల్ ఇచ్చారు. అలాగే మార్క్ చేసుకుంటే వాల్ కానీ సీలింగ్ కానీ. అలాగే స్క్రూస్ అండ్ ఇది దీన్ని పెట్టడానికి ఇలా ఇది సీలింగ్ పెట్టుకున్నట్లయితే ఈ లాక్లో ఇది సిట్ అవుతుంది. అంతే, పవర్ని ప్లగ్ ఇన్ చేద్దాం బ్యాక్ సైడ్. అలాగే ఇది నెట్వర్క్ కేబుల్ పోర్ట్. అలాగే మొబైల్లో ఐఎంఓయూ లైఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేద్దాం. ఇది డివైస్ మోడల్ నేమ్ Ranger 2. అలాగే డివైస్ సీరియల్ నెంబర్. పవర్ ప్లగ్ఇన్ చేయమంటుంది, ముందు ప్లగ్ఇన్ చేశాను.
డివైస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. అలాగే మనం డివైస్ నేమ్ అని ఏదైనా మనం టైప్ చేసుకోవచ్చు. హోమ్ అయితే హోమ్, ఆఫీస్ ఆర్ షాప్, ఏదైనా సరే, ఫ్రంట్ డోర్ అలా గ్యారేజ్, మన ఇష్టం మన నీడ్ని బట్టి. అలాగే నెక్స్ట్ డన్ క్లిక్ చేశాను. క్లౌడ్ స్టోరేజ్ గురించి చూడుతుంది, 7 డేస్ అనేది ఫ్రీ ఇస్తారంట. తర్వాత ఇది పూర్తిగా మీరు చదువుకోండి, మీకు ఇష్టమైతే యాక్టివేట్ చేయండి, లేదంటే మీ బిల్ ఆర్డర్ నేను క్లిక్ చేస్తున్నాను. అలాగే రీఫ్రెష్ చేసినట్లయితే హోమ్ అని ఏ డివైస్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే లైవ్ ఫుటేజ్ మనకు కనబడుతుంది. అలాగే ఇది pan&tilt ఇచ్చారు కదా, pan&tilt అండ్ జూమ్, 3 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. రొటేట్ చేసినట్లయితే రొటేట్ అవుతుంది, అలాగే అప్పర్, అలాగే జూమ్ చేసుకోవచ్చు. ఇది 1080p రిజల్యూషన్లో 30 ఫ్రేమ్స్ వరకు ఇది 30 ఫ్రేమ్స్ వరకు ఇది రికార్డ్ చేస్తుంది. అలాగే ఇందులో క్వాలిటీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి. అలాగే ఇది ఫుల్ స్క్రీన్, ఇందులో కూడా మనకి ఇది ఆప్షన్ ఇచ్చాడు జాయిస్టిక్. అలాగే ఇక్కడ మైక్రోఫోన్ మనం ఏమైనా మాట్లాడాలంటే దీని ద్వారా స్క్రీన్ షాట్, అలాగే మనం రికార్డ్ చేయాలంటే మొబైల్లోకి ఇక్కడ ఆప్షన్ ఏది ఇది ఎనేబుల్ చేసినట్లయితే రికార్డ్ అవుతుంది వీడియో. అలాగే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే నోటిఫికేషన్స్ అలౌ చేసుకోవచ్చు, పుష్ నోటిఫికేషన్స్ అలౌ చేసుకోవచ్చు డివైస్ ఆఫ్లైన్ అయినప్పుడు. అలాగే ఆర్మ్ సెట్టింగ్స్, మోషన్ డిటెక్షన్, హ్యూమన్ డిటెక్షన్, అలాగే స్మార్ట్ ట్రాకింగ్, ఇది ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఇటు మూవ్ అవుతే అటు సైడ్ ఇది మూవ్ అవుతుంది. అలాగే షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు, సెన్సిటివిటీ ఆప్షన్స్, ఇవన్నీ మీరు చూసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ ఉంది, లోకల్ స్టేటస్, నేను 32 GB మేము రికార్డ్ చేశాను, 2.2 GB యూజ్ చేశాను, అలాగే 29.23 GB అవైలబుల్గా ఉంది. ఇది టోటల్ వీడియోని అనేది రికార్డ్ చేసుకునే ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే జనరల్ రికార్డ్ మనం ఎనేబుల్ చేసినట్లయితే మొత్తం 8 to 24 hours వీడియో అనేది రికార్డ్ అవుతుంది. అలాగే ఇది డిజేబుల్ చేసినట్లయితే ఎప్పుడైతే మోషన్ ఉంటుందో అప్పుడే మనకి వీడియో రికార్డ్ అవుతుంది, దీనివల్ల మెమరీ అనేది మనకి సేవ్ అవుతుంది. అలాగే నెట్వర్క్ ఆప్షన్ ఉంది, అలాగే షేర్ డివైస్, ఇది ఇంపార్టెంట్, ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కెమెరాని వ్యూని షేర్ చేయాలంటే ఇక్కడ యాడ్ పెన్ క్లిక్ చేసి వాళ్ళ మెయిల్ ఐడి మనం టైప్ చేసినట్లయితే వాళ్ళ మెయిల్ ఐడితో ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఎనేబుల్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. క్లౌడ్ స్టోరేజ్ ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి, మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మీ ప్లాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. కెమెరా షీల్డ్ అంటే కెమెరా ఇది ఎప్పుడైతే ఎనేబుల్ చేసామో లెన్స్ అనేది కవర్లోకి వెళ్తుంది, అంటే ఇది ప్రైవసీ మోడ్ అన్నమాట. బాక్స్ మీద మనకి ఐ సింబల్తో చూపించారు కదా, ఇది ఎప్పుడైతే డీయాక్టివేట్ చేస్తామో మనకి కెమెరా అనేది ఎనేబుల్ అవుతుంది. దీనివల్ల మన వీడియో మన ప్రైవసీ కావాల్సినప్పుడు మన వీడియో అనే లెన్స్ అనేది క్లోజ్ చేసి మన ప్రైవసీని మనం పొందొచ్చు. అలాగే అప్డేట్స్ ఉన్న ఫీచర్స్, ఇందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకోండి. అలాగే టాక్ ఉంది, అలాగే మనం మాట్లాడవచ్చు. వైఫై రూటర్కి మనం వైర్లెస్గా కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్ పోర్ట్ వాళ్ళు కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ పోర్ట్ అనేది ఇచ్చాడు. మోషన్ డిటెక్షన్, PTZ, ప్రైవసీ మాస్క్ కింద మనం చూసాం కదా. అలాగే లోకల్ రికార్డ్ అంటే మెమరీ కార్డులో స్టోర్ అవ్వడం. పర్సన్ డిటెక్షన్ అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ అంటే హ్యూమన్ అనేది మూవ్ అయ్యాడో దానివైపు ఇది మోషన్ అనేది అవుతుంది. అలాగే నాయిస్ డిటెక్షన్ వల్ల కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. స్మార్ట్ ట్రాకింగ్ మూమెంట్, హ్యూమన్ అయితే ఎటువైతే మూవ్ అవుతాడో అటు సైడ్ ఇది మూవ్ అవుతుంది. అలాగే రీబూట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు, రీబూట్ చేయొచ్చు మనం ఆన్లైన్ నుంచే ఇది. అలాగే ఇది లైవ్ వీడియో, మనం కాల్తో రికార్డ్ కూడా చేయొచ్చు దీన్ని. ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా వీడియో, ఇది డివైస్లోకి సేవ్ అవుతుంది డైరెక్ట్. అలాగే స్నాప్ కూడా తీయచ్చు.
అలాగే ఆప్షన్, అలాగే వేరే డివైస్ ఏమైనా ఉంటే సేమ్ సేమ్ బ్రాండ్వి ఎంఓఈ మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. అన్నీ ఒక ఒక యాప్ నుంచి మనం చూడొచ్చు. ఫేస్ షీల్డ్ ఇక్కడ కూడా ఇచ్చాడు, ప్రైవసీ మోడ్, కెమెరా అనేది లోపలికి వెళ్ళిపోయింది. అలాగే క్లౌడ్ స్టోరేజ్ ఇచ్చాడు, అలాగే ఆల్ వీడియోస్ డివైస్ మ్యాన్ డివైడ్ డీటెయిల్స్ షేర్ డివైస్ అంటే ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ కూడా షార్ట్కట్గా ఆప్షన్స్ అనేవి మనకి ఇచ్చాయి. వేరే ఇంకా ఈ బ్రాండ్లో వేరే మనం కెమెరాస్ తీసుకుంటే ఇక్కడ డివైస్ మీద తీసి ట్యాప్ చేసినట్లయితే అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది, స్కాన్ చేస్తే డివైస్ అనేది యాడ్ అయిపోతుంది.